సెక్స్ టూరిజంకు ఇండోనేషియా అడ్డాగా మారింది. ఇండోనేషియా కూడా ముస్లిం దేశమే. ఇక్కడి పేద కుటుంబాలు పూట గడవక మైనార్టీ కూడా తీరని పసిపిల్లలతో కాంట్రాక్ట్ మ్యారేజ్లు చేయిస్తున్నారు. వారిచ్చే డబ్బుతో కాలం వెళ్లదీస్తున్నారు. ఇక్కడికి సౌదీ అరేబియా నుంచి షేక్లు వస్తుంటారు. వచ్చి రాగానే బ్రోకర్లతో కాంట్రాక్ట్ చేసుకుని కాంట్రాక్ట్ మ్యారేజ్ జరిపిస్తారు. ఇక ఈ మ్యారేజ్ విషయానికి వస్తే ఇస్లామిక్ చట్టం ప్రకారమే తంతు జరుగుతుంది. వధువు తరపు బంధుమిత్ర పరివారంతో కలిసి జాకర్తాలోని 3-స్టార్ హోటల్లో పెళ్లి చేస్తారు. వధువు తరపు ఓ గార్డియన్ ఉంటారు. ఏజెంట్లు మధ్యవర్తిత్వం వహించి వారే సాక్షులుగా కొనసాగుతారు. ఇటీవల జరిగిన ఓ కాంట్రాక్ట్ మ్యారేజ్ విషయానికి వస్తే అరబ్ షేక్కు 50 ఏళ్లు, వధువుకు 17 ఏళ్లు మాత్రమే. కాంట్రాక్ట్ మ్యారేజ్ కింద కట్నం లేదా భరణం కింద $850 చెల్లించాడు. ఇండియన్ కరెన్సీ ప్రకారం చెప్పుకోవాలంటే 73,000 రూపాయలని చెప్పుకోవచ్చు. దాంట్లో ఏజెంట్ కొంత కమిషన్ తీసుకుంటాడు. మొత్తం 73,000 అనుకుంటే 36,000 రూపాయలు మాత్రమే వధువుకు దక్కుతుంది. అయితే ఇక్కడి బాలిక వర్జిన్ అయితే $3,000 వరకు ధర పలుకుతుంది. మన ఇండియన్ కరెన్సీ ప్రకారం 2.5 లక్షల రూపాయలకు చెప్పుకోవచ్చు. కాంట్రాక్ట్ మ్యారేజ్ తర్వాత కొత్త పెళ్లి కొడుకు వధువును తీసుకుని హనీమూన్కు వెళ్తాడు. ఇండోనేషియాలోని కోట బుంగా అనే కొండ ప్రాంతంలోని రిసార్ట్స్లో వీరు బస చేస్తారు. అక్కడే వీరి ఫస్ట్ నైట్. అక్కడ 4 రోజుల పాటు కొత్త పెళ్లి కొడుకు తన సెక్స్ కోరికలు తీర్చుకుంటాడు. ఇలా 5 రోజుల పాటు గడుస్తుంది. అటు తర్వాత సౌదీ అరేబియా నుంచి వచ్చిన వ్యక్తి చివరిగా తలాక్ తలాక్ అని అరబిక్లో చెప్పి తిరిగి తన దేశంకి వెళ్ళిపోతాడు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, లెక్కలేనని కాంట్రాక్ట్ మ్యారేజ్లు చేసుకున్న వారున్నారు. ఎన్ని పెళ్లిళ్లు చేసుకున్నానో లెక్కలేదని అసలు పేరు చెప్పడానికి ఇష్టపడి ఛాయా అనే యువతి చెప్పింది. అయితే తన దగ్గరికొచ్చిన వారే ఎక్కువగా ఉన్నారు. మిడిల్ ఈస్టుకు చెందిన వారు కనీసం 15 మంది ఉంటారని చెప్పుకొచ్చారు. ఇది ప్రత్యక్ష నరకం. తన మనసులో ఎప్పుడెప్పుడు ఇంటికి పోదామని ఉంటుందని ఆమె తన మనోవేదనను చెప్పుకొచ్చారు. నిఖా మూతా లేదా ప్లేజర్ మ్యారేజ్, దీన్ని టెంపరరీ అరేంజ్మెంట్ అని కూడా అంటారు. ప్రస్తుతం ఇండోనేషియాలోని పుంకాక్ రీజియన్లో కాంట్రాక్ట్ మ్యారేజీలు జోరుగా కొనసాగుతున్నాయి. ఇదంతా ఇక్కడ కామన్ అని స్థానికులు చెబుతుంటారు. అందుకే ఇండోనేషియాకు చెందిన వారు ఈ ప్రాంతాన్ని డివోర్సీ విలేజ్ అని పిలుస్తుంటారు. ఇక ఛాయా విషయానికి వస్తే 1000 జనాభా కలిగిన తమ గ్రామంలో సుమారు 7 మంది మహిళలు ఇదే వృత్తిలో తమ జీవనం సాగిస్తున్నారని చెప్పారు. అయితే ఇండోనేషియాలో ప్రాస్టిట్యూషన్ అంటే వేశ్య వృత్తి చట్ట విరుద్ధం. అలాగే కాంట్రాక్ట్ మ్యారేజీలు కూడా చట్ట విరుద్ధమే. అయితే ఈ చట్టం కఠినంగా అమలు చేసిన దాఖలాలు లేవు. ఇండోనేషియాలో నిఖా మూత ఒక పరిశ్రమగా విలసిల్లుతోంది. దీని నెట్వర్క్ బాగా విస్తరించింది. పుట్టగొడుగుల బ్రోకర్లు పుట్టుకొచ్చారు. దీనికి తోడు ప్రభుత్వ అధికారులు కూడా బ్రోకర్లుగా మారి అందిన కాడికి దోచుకుంటున్నారు. అయితే గత కొన్ని సంవత్సరాల పాటు మిడిల్ ఈస్టర్న్ టూరిస్టులకు థాయిలాండ్ అద్దాగా మారింది. ఇక్కడ 1980 నుంచి థాయిలాండ్ సెక్స్ టూరిజం ఊపందుకుంది. బ్యాంకాక్, పటాయా బీచ్లలో ఎక్కడ చూసినా సౌదీ అరేబియాకు చెందిన షేక్లు కనిపిస్తుంటారు. పండు ముసలివాడు కూడా ఓ 15 ఏళ్ల అమ్మాయిని వేసుకుని పటాయా బీచ్లో తిరుగుతూ కనిపిస్తుంటారు. 1980వ దశకం తర్వాత సౌదీ షేక్లు పెద్ద ఎత్తున థాయిలాండ్కు క్యూ కట్టారు. అటు తర్వాత స్థానికులు సౌదీలను దోచుకోవడం, ఓసారి అతిపెద్ద వజ్రాల దోపిడీ జరగడం, కొన్ని హత్యలు జరగడంతో సౌదీ అరేబియాకు థాయిలాండ్కు మధ్య దౌత్యపరమైన విభేదాలు తలెత్తాయి. ఇక సౌదీ అరేబియాకు ప్రత్యామ్నాయ దేశం కావాలి కదా. వెంటనే ఇండోనేషియాపై కన్ను పడింది. ఇండోనేషియా కూడా ముస్లిం దేశం. 87% జనాభా ముస్లింలే. అయితే ఇండోనేషియా నుంచి చాలా మంది మహిళలు ఇళ్లలో పనిచేయడానికి డ్రైవర్లుగా సౌదీ అరేబియాకు వెళ్తుంటారు. కాబట్టి ఇండోనేషియా ప్రజలు సౌదీ అరేబియా గురించి కాస్త అవగాహన ఉంటుంది. సాధారణంగా సౌదీ అరేబియాకు చెందిన షేక్ సంపన్నులు తమ సెక్స్ కోరికలు తీర్చుకోవడానికి వీరంతా ఇండోనేషియాలో పుంకాక్ అనే కొండ ప్రాంతానికి వస్తుంటారు. సౌదీ అరేబియా నుంచి ఇక్కడికి పెళ్లి చేసుకోవడానికి పెద్ద సంఖ్యలో వస్తుంటారు. దీంతో ఈ ప్రాంతాన్ని ఇక్కడి ప్రజలు సౌదీ విలేజ్ అని పిలవడం మొదలెట్టారు. రెస్టారెంట్లో మెను తీసుకున్నా స్టోర్లలో అరబిక్ భాషలో ట్రాన్స్లేషన్ కనిపిస్తుంటాయి. సౌదీ అరేబియా నుంచి కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకోవడానికి వచ్చిన వారికి కోట బుంగాని ప్రాంతం టాప్ డెస్టినేషన్గా మారింది. పాత రోజుల్లో బాలిక తరపున ఆమె బంధువులు టూరిస్టుగా వచ్చిన అరబ్ షేక్లకు దగ్గరుండి నిఖా జరిపించేవారు. ప్రస్తుతం ఈ పరుణాన్ని బ్రోకర్లు దగ్గరుండి జరిపిస్తున్నారు. అయితే జాకర్తా యూనివర్సిటీకి చెందిన ఇస్లామిక్ స్కాలర్ దీని గురించి స్పందిస్తూ, జాకర్తాలోని ప్రతి పట్టణంలో ఈ జాధ్యం విపరీతంగా పెరిగిపోయింది. దీనికి ప్రధాన కారణం ఆర్థికంగా వెనుకబాటుతనం, పేదరికం. కరోనా తర్వాత నుంచి ఇక్కడి ప్రజల
బాలికల పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. దీంతో ప్రత్యామ్నాయం లేక మైనర్ బాలికలను దందాలో దించాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కాంట్రాక్ట్ మ్యారేజ్ జాధ్యం దేశంలో విపరీతంగా పెరిగిపోతోంది. టూరిస్టులుగా వచ్చిన అరబ్ షేక్లు వారి అవసరాలను తీర్చుకుంటున్నారు. ఉదాహరణకు ఇండోనేషియాలోని ఓ చిన్న పట్టణంలో బుడి ప్రియానా అనే ఓ చిన్న వ్యాపారస్తుడు సౌదీ అరేబియాలో వంతవాడిగా 20 సంవత్సరాల పాటు పనిచేశాడు. అరబిక్ భాషపై పట్టు సాధించాడు. 3 దశాబ్దాల క్రితమే తాను కాంట్రాక్ట్ మ్యారేజ్ల గురించి విన్నానని చెప్పాడు. ప్రస్తుత మిడిల్ ఈస్ట్ టూరిస్టులు వచ్చి తనకు తాత్కాలిక భార్యను చూడాలని అడుగుతుంటారని చెప్పాడు. తనకు కూడా అదనంగా సంపాదన కోసం టూరిస్టులకు బ్రోకర్ అవతారం ఎత్తాడు. అరబిక్ భాష తెలుసు కాబట్టి వధువు వరుడి మధ్య సంధానకర్తగా ఉంటూ 4 చేతుల సంపాదిస్తున్నాడు. కొంతమంది యువతులు ఈ వృత్తి పట్ల విసుగు చెంది స్థానికులను పెళ్లి చేసుకుంటున్నారు. భర్తలకు కూడా తమ పాత జీవితం గురించి తెలుసు. అయితే చాలామంది తిరిగి కాంట్రాక్ట్ మ్యారేజ్ జోలికి పోమంటున్నారు. అయినా కొత్త వారు పుట్టుకొస్తున్నారు. అలాగే సౌదీ అరేబియా నుంచి టూరిస్టులుగా ఇక్కడికి వచ్చి తమ కోరికలను తీర్చుకొని తలాక్ చెప్పేసి తిరిగి వచ్చిన దారే వెళ్ళిపోతున్నారు. మరో కొత్త కస్టమర్ కోసం ఇక్కడి యువతులు మళ్ళీ ఎదురు చూపులు. ఇదంతా అక్కడ రొటీన్ అంటున్నారు స్థానికులు. పేదరికం ఇక్కడి మైనర్ బాలికలకు శాపంగా మారడం విచారకరం.